ఈ వాచ్ కొని 10 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే పనిచేయడం అయిపోయింది. యశ్వంత్ ఎందుకంత చిరాకున్నా? వాచ్ కొని 10 రోజులు కూడా అవ్వలేదు అన్న, ఆన్లైన్ లో కొన్న, పనిచేయడం అయిపోయింది అప్పుడే. దానికి బాధపడటం ఎందుకు? దానికి రిప్లేస్మెంట్ పెట్టు, కొత్త వాచ్ వచ్చేస్తుంది. కానీ ఒక డౌట్, ఇది రిటర్న్ ఇచ్చేస్తే రీప్యాక్ చేసి మళ్ళీ సెల్ చేసేస్తారు కదా, నాకు అలాగే వచ్చినట్టుంది, అందుకే పనిచేయట్లేదు. అలా ఏం చేయరు. యాక్చువల్లీ నువ్వు రిటర్న్ ఇచ్చిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అవి సేమ్ కండిషన్ లోనే వెనక్కి వెళ్ళవు కదా, దానిలో చిన్న మైనర్ రిపేర్స్ ఏమైనా ఉండొచ్చు. అండ్ మళ్ళీ వాళ్ళు రీప్యాక్ చేసి సెల్ చేయాలంటే లాజిస్టిక్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది, ప్యాకేజింగ్ చార్జెస్ కూడా పడతాయి, కాబట్టి అలా రీసెల్ చేయరు. అలా అయితే సెల్లర్ క్లాస్ కదా. అందుకనే సెల్లర్స్ ఈ ప్రొడక్ట్స్ ఏం చేస్తారంటే రీఫర్బిష్డ్ మార్కెట్లోని కొంత తక్కువ ప్రైస్కి సేల్ చేస్తుంటారు. యాక్చువల్లీ ఏవైతే ప్రొడక్ట్స్ మన ఇండియాలో సేల్ అవుతున్నాయో 20% ఆఫ్ ది ప్రొడక్ట్స్ రిటర్న్ వెళ్తున్నాయి. అండ్ ఈ రీఫర్బిష్డ్ మార్కెట్ సైజ్ ఎంతో నీకు తెలుసా? ఆల్మోస్ట్ $6 to $8 billion. ఈవెన్ నువ్వు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా చూడొచ్చు, కొన్ని రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ని వాళ్ళు సెల్ చేస్తుంటారు, అవి ఒరిజినల్ ప్రొడక్ట్ కన్నా కూడా మనకి తక్కువ ప్రైస్కి దొరుకుతుంటాయి. ఓ అలా అయితే ఈసారి రీఫర్బిష్డ్ వెబ్సైట్స్ కూడా చెక్ చేస్తా.